హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కొంప మీద పోసుకుందాం అనుకున్నారా? ఈ వరకు ఎవరి మోళ్ళారో ఏమంటాడో కోసేసి అది కొడుక నాది ఏడు కమ్మల కుడిసాయి కుడిసె మీద పెద్ద కొడిసే ఎండకు గలగల 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 ఉల్లారు నా తాటి కమ్మల కుడిసే ఎవడో బాగా అయినట్టున్నారు. ఇక బీడ అంటు పెట్టుకున్నాడో సుట్ట అంటు పెట్టుకున్నాడో అగ్గి పిల్లకి అటు వారేసినట్టున్నారా? అది పాడుగా అని రావులుకుంటా 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 వచ్చింది ఆ ఉన్న కొంచెం కగ్గి తలిగి ఇక తాటి కమ్మల గుడిసేనే ఆవు తాగి ఇక కాలింది కూలింది ఇక అట్టి కొట్టి ఏమంత తటగడ్డ పార పట్టుకొని కర్ర పని ముసలి బాచి పట్టుకుంటున్నాం. అయితే ఎందుకంటే బాబమ్మలు కావాలి, మరి పచ్చి పచ్చి కట్టండి సాత కావాలి. ఇక ముసలి పచ్చి కట్టే ముసలి పచ్చి కట్టే వరకు వెనకంటే డబ్బ ఫోన్ ఉండరు ముట్టి కట్టుకొని కరు పని చేసి అంటే అని గురిసె రాని అనుకోని ఆ పైసి పైసి వేసుకొని బేస్మెంట్ కట్టుకున్నారా? బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మాటలు మా ఆఫీసర్ కొని నాటోకాడికి రాస్తలేరు బొర్రు పోయిర్రు పెట్ట పొందడం కేసీఆర్ ఇక్కడ డబల్ బెడ్రూమ్ అని డబల్ బెడ్రూమ్ అని కోటర్ కోటర్ అంటే రోజు పొద్దున ఆయన పాదం గదే కోటర్ వచ్చాను పిర్రాని బొర్రాని వైభోగం 100 కేంద్రాలలో నడుతుంది. బిడ్డ పేరున్నాను మాట పాట ఉంటాయి ఉండదా? ఏ ఒక్కదాన్ని ఆఫీసులో పోయి సంతకం పెట్టమంటే వాడు పెట్టాడే, వీళ్ళు సోపతికి రమ్మంటేనే వీళ్ళు రారే. ఇట్లా బాగా పత్తాంచుకొని పత్తాంచుకొని నేను వచ్చి చూసాను
నాకు భర్త ఉన్నాడు రేపు కొడుకన్న బిడ్డ అన్నప్పుడు నా భర్త పేరు చెప్పగలుగుతా? నీకు మొగలేడా, ముద్దలేడా, ఇంటెనుకోలేడా, బయట లేడా, సుట్టపోలేడా, బంగళలేడా? రేపు కొడుకన్న బిడ్డ అన్నప్పుడే ఎవరి పేరు చెప్తావా? దాసి మల్లేశ్వరి అంటావా? మొగడున్నదో కన్నదో కానుప, మొగలేక కన్నదే కదర కల్ల కానుప అంటారు. నీకే నేను భర్త లేక కన్నాను అనుకో. ఇంటి వాళ్ళు అత్తారు, చెల్లెళ్ళు అత్తారు, ఇంకెళ్ళి కూడా అత్తాడు, ఇంటి ముంగటోడు అత్తారు. బిడ్డ నీకోస పాడగాను బిడ్డ, నీకోస బొమ్మదేవుని పుట్టింది కూడా బిడ్డ, బొమ్మదేవుని బిడ్డ, బ్రహ్మదేవుడు. ఇక ప్రపంచంలో ఎవరు వాడా నీ రాత నీకు పడ్డది బిడ్డ అని వచ్చాడు. మౌతులు తీసుకొచ్చాడు నా కోసేదో గాని గంపెడ మౌతులు తీసుకొచ్చి నా ముంగడ పెట్టి పెద్ద పిక్చర్ కొట్టి పెట్టుకొని ఎండి బంగారం పూలు పత్రి పట్టుకొని పూజ సమాన పట్టుకొని Oh,
పడుతున్నాను. ప్రారంభించింది మేలు వాడు వీళ్ళ సంతానమైన ఇంటికి మళ్ళీ పోవడం వల్ల
రక్తము నేల పాలైన మంచిదే. నీ నడిమి లోపల ఎక్కడి కన్న పోతా ఇంకా ఎన్ని గుండాలైనా మునుగుతా ఇంకా గుళ్ళల్ల పూయలు ఎత్తరాని. అడవిలకెళ్ళి అట్ల కొంత దూరం పోతున్నది వరద మాంబదేవి. నా తల్లి అయ్యతో వల్లర కొడుకో హరింటి సవాన్ను వాళ్ళ పట్టుకోని పోతారు గాని ఊళ్ళున్న దేవుళ్ళు వంట వాడు ఎవరి తరము కాదయ్యా. ఆ పాడబడ్డ శివలింగమైన అడుగుడి మేడి కచ్చ వరకు పడి మేడ లింగాలు చూసింది కన్న తల్లి. అగుల కాకుల కసువు కాళ్ళ వంటి ఉన్నది పిట్టల కసువు పిక్కల వంటి ఉన్నది. కట్టుకున్నది 10,000 పట్టు సీరను చూడకుండా ఎరువునంతా ఒక్క దగ్గర ఎత్తింది గుడి బయట వారబోసింది. ఆ పడి పేల లింగాల నిలబెట్టింది గుడి లోపల పూయలు ఎత్తనకు బిడ్డల సంతాన సుందర గుళ్ళను శుద్ధి ఎత్తున్నది వరద మాంబదేవి. నల్లగొండ గుళ్ళకు తెల్లని సున్నాలు వేసింది అందంగా గుడిని తయారు చేసింది గుడి లోపల పడి పేర లింగాలు నిలబెట్టింది. నీళ్లతోటి నీళ్ళ అభిషేకం చేసింది గంధము తోటి గంధ అభిషేకం చేసింది అమ్మవారు అందంగా తయారు చేసి తడిబడి తడిబడి దానం చేసింది తన వస్త్రం విడిచి పడి వస్త్రాలు కట్టుకొని ఎక్కడు దాగ లోపల 1,000 గుణాలుంటాయట సర్వేశ్వర ఎక్కడున్న వారి భగవంతుణ్ణి అది వేసుకుంటా ఎక్కడు దాగని శుద్ధి చేసింది ఆకు పెట్టింది ఆక మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి అందమైన కాశపోసుకోని అమ్మవారు శిరసి కింది పెట్టి సిరి పాదాలు మీది పెట్టి ఓ తండ్రి లోకాల శంకర నా గర్భం లోపల 7 కొడుకులు 7 కొడుకుల తోడలకు బిడ్డ సంతానం ఇంత నేను బతుకుతా గాని లేకపోతే నేను గుడి లోపల చచ్చిపోతా నీసుకుళ్ళు ఎత్తా కౌసుకుళ్ళు ఎత్తా గుడి లోపల నా యొక్క మెదడు తీసి నైవేద్యం వంట పెడతా నా కడుపుల పేగులు తీసి గుడి లోపల తంగిరాలంట వేస్తా నా రక్తము తీసి గుడికి దానంత ఉత్త లోకాల శంకర అత్తివ నాకు ఆడవిళ్ళ నోడు పెడతానే మంచి మాట లేకుంటే గుడి లోపల చచ్చిపోతా ఓ తల్లి పర్వతమ్మ ఆడి వల్ల పూలు వేరైన అర్థాలు వేరైన ఆడవల్ల వరం ఆడవల్ల గరికంటారమ్మా. నీ గర్భాన పుట్టిన కాట్ల పుట్టిన కర్ర కోసమ్మ వరాన పుట్టిన వరపుత్రాలు నేను కాయల్లమ్మ ఉన్నది. నీ గర్భం లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు 7 కొడుకులు ఉన్నారు గాని 7 కొడుకుల తోడ నాకు బిడ్డలే బాయ నా తల్లి పర్వతమ్మ నా 7 కొడుకుల తోడ నాకు బిడ్డ కావాలా అని అగో పార్వతి పరమేశ్వరుణ్ణి అది వేసుకుంటా అఘోరమైన పూజలు ఎట్లా ఎత్తున్నది ఓ పెద్దలారా Oh.
ఎందు పోసి పందువు మండారు పక్క వారు పోసి ఎత్తడు భూమిని శుద్ధి పెట్టి తమ్మల పాకు పెట్టి ఆకు మీద పోక పెట్టి పోక మీద శుద్ధి పెట్టి